హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఛానల్ ఈరోజు మనం ఫ్యూడ్ మెకానిక్స్లో ప్రెజర్ అండ్ ఇట్స్ మెజర్మెంట్స్ టాపిక్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంసీక్యూస్ని ఈరోజు మనం చూద్దాం సో సో ప్రెజర్ అండ్ ఇట్స్ మెజర్మెంట్ టాపిక్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఆల్రెడీ నేను ఫ్లూడ్ ప్రాపర్టీస్ ఫ్లూయిడ్ స్టాటిక్స్ అండ్ బోయన్సీ మీద వీడియోస్ అనేది చేయడం జరిగింది సో వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఏంటంటే కొంత మోటివేషన్ వస్తుంది ఇంకొన్ని మంచి వీడియోస్ చేయడానికి సో స్టార్ట్ ది వీడియో ఫస్ట్ క్వశ్చన్ ఏ సిలిండ్రికల్ వెజిల్ వాటర్ ఈజ్ స్టోర్డ్ అప్ టు ఏ డెప్త్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ ఎంఎం అండ్ ఓవర్ ద వాటర్ అండ్ ఆయిల్ ఆఫ్ ఎయిట్ పాయింట్ ఎయిట్ కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్ ఈజ్ స్టోర్ టు ఏ ఫర్దర్ హైట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎం వాట్ ఈజ్ ద ప్రెషర్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ది వెజిల్ సో ఏమన్నాడంటే ఒక సిలిండర్ వెజిల్ ఉంది అందులో ఏంటంటే వాటర్ స్టోర్ అయ్యి ఉంది ఎంత హైట్ దాకా ఫోర్ హండ్రెడ్ హైట్ దాకా సో తర్వాత ఏమన్నాడు ఒక దా వాటర్ పైన ఆయిల్ అనేది స్టోర్ అయ్యి ఉంది ఎంత హైటు ఫైవ్ హండ్రెడ్ ఎంఎం అయితే ఆయిల్ యొక్క యూనిట్ వెయిట్ ఇచ్చాడు ఎయిట్ పాయింట్ ఎయిట్ కిలో న్యూటన్ పర్ మీటర్కి సో వాటర్ ఆర్ ద యూనిట్ వెయిట్ మనకి తెలుసు అయితే ఇప్పుడు క్వశ్చన్లు ఏమంటుండే వాట్ ఈస్ ద ప్రెజర్ అట్ ద బాటమ్ ఆఫ్ ద వెజిల్ సో వెజిల్ బాటమ్ కాడ మనకి ప్రెషర్ ఎంత అని అడుగుతుండు సో ప్రెషర్ అట్ ద బాటమ్ ఆఫ్ ద వెజిల్ మనకి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు యూనిట్ వెయిట్ ఆఫ్ ఆయిల్ ఇంటూ హైట్ ఆఫ్ ఆయిల్ మళ్ళీ యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్ హైట్ ఆఫ్ వాటర్ సో ఈ విధంగా మనం క్యాల్కులేట్ చేయాలి సో మనకు ఆ విధంగా అన్ని చేస్తే మనకి ఫైనల్గా ఆన్సర్ ఎంత వస్తుంది ఎయిట్ పాయింట్ త్రీ ఫోర్ కిలోమీటర్ పర్ మీటర్ వస్తుంది సో ఆప్షన్ పరంగా మనం అప్రాక్సిమేట్ ఏం రాసుకోవచ్చు ఎయిట్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ పర్ మీటర్స్ సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ క్వశ్చన్ అట్ ద ఇంటర్ఫేస్ ఆఫ్ ఆయిల్ అండ్ వాటర్ అడిగాడు అనుకోండి సో ఇది నెక్స్ట్ క్వశ్చన్ నేను జనరేట్ చేస్తుంది ఒకవేళ ఇంటర్ఫేస్ కాడ అడిగాడు అనుకోండి మనం ఏం చేస్తాం ఇంటర్ఫేస్ కాడ ఇక్కడ అడిగితే జస్ట్ ఏ యూనిట్ వెయిట్ ఆఫ్ ఆయిల్ ఇంటూ హైట్ చేస్తాం సో అప్పుడు ఏమోస్తాం ఫోర్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ పర్ మీటర్ స్క్వేర్ ఇప్పుడు ఓవరాల్గా ప్రెజర్ డయాగ్రామ్ గీయాలనుకోండి ఎలా గీస్తాం ఇక్కడ మనం ఫోర్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ పర్ మీటర్ స్క్వేర్ వచ్చేసింది సో ఏ విధంగా వేరీ అవుతుంది ఈ విధంగా వేరీ అవుతుంది తర్వాత ఫ్లూయిడ్ చేంజ్ అయింది కదా ఫ్లూయిడ్ చేంజ్ అయింది కాబట్టి నేచర్ కూడా చేంజ్ అవుతుంది ఇప్పుడు ట్రయాంగిల్ చూడండి ఎట్లా వస్తుంది ఈ విధంగా అవుతుంది సో కింద ఎంత వచ్చింది మనకి ఎయిట్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ పర్ మీటర్ స్క్వేర్ సో ఈ విధంగా ప్రెషర్ డయాగ్రామ్ వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఫార్ ఎగ్జర్టింగ్ ఏ ప్రెషర్ ఆఫ్ ఫోర్ పాయింట్ ఎయిట్ కేజీఎఫ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ ద డెప్త్ ఆఫ్ ఆయిల్ స్పెసిఫిక్ గ్రావిటీ పాయింటెడ్ షుడ్ బీ సో ఈ క్వశ్చన్లో ఏమన్నాడు అంటే మనకి ప్రెషర్ ఇచ్చాడు సో ఆ ప్రెషర్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆయిల్ ఆయిల్ డెప్త్లో చూపిన అంటే ప్రెషర్ ఇచ్చాడు దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ హైట్లో చూపించమంటుండు అది ఏ హైట్లో ఆయిల్ యొక్క హైట్లో దాని యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత ఇచ్చాడు పాయింట్ ఎయిట్ ఇచ్చాడు అయితే మనకి ఆప్షన్ సో ఫస్ట్ ఏం చేయాలి మనం కేజీ పర్ సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చినా దాన్ని నేను న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను సో న్యూటన్లో ఏ విధంగా కన్వర్ట్ చేయాలి ఓకే ఈ విధంగా కన్వర్ట్ చేస్తే మనకి న్యూటన్ పర్ మీటర్ స్క్వైర్లో వస్తుంది సో ఎంత వచ్చింది ఫోర్ సెవెన్ జీరో డబల్ ఎయిట్ జీరో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వచ్చింది సో ఇప్పుడు మనకి ఎంత ఇచ్చాడు సెసిక్ గ్రావిటీ పాయింట్ ఎయిట్ ఇచ్చాడు ఆయిల్ది సో డెప్త్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఓకే సో ఫ్రమ్ హైడ్రోస్టాటిక్ లో వి నో దట్ ప్రెజర్ ఇజ్ ఈక్వల్ టు రో ఇంటూ జీ ఇంటూ హెచ్ రైట్ హైట్ కావాలన్నాడు కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు ప్రెజర్ ఇంటూ రో జీ సో ఇప్పుడు ప్రెషర్ క్యాలకులేట్ చేసాం కదా ఇక్కడ రైట్ అదే సబ్స్టిట్యూట్ చేయండి తర్వాత రో ఇంటూ జీ రో ఏంది డెన్సిటీ ఎంత ఇచ్చాడు స్పెసిఫిక్ గ్రావిటీ పాయింట్ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఇంటూ థౌసండ్ చేస్తే మనకి ఎయిట్ హండ్రెడ్ వస్తుంది ఇంటూ నైన్ పాయింట్ ఎయిట్ వన్ చేస్తే హైట్ ఎంత వచ్చి సిక్స్టీ మీటర్ సో ఆప్షన్ డి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ ద ప్రెషర్ ఇన్ పాస్కల్ అట్ డ డెప్త్ ఆఫ్ వన్ మీటర్ బిలో ద ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ ఎ బాడీ ఆఫ్ వాటర్ విల్ బి ఈక్వల్ టు సో ఏమన్నాడు ప్రెషర్ కనుక్కోమంటుండే ఎందులో పాస్కల్లో ఓకే ఎక్కడ అట్ ఏ డెప్త్ ఆఫ్ వన్ మీటర్ ఫ్రమ్ ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ ద వాటర్ సో ఫ్రీ సర్ఫేస్ నుంచి వన్ మీటర్ డెప్త్ లో మనకి ప్రెషర్ ఎంతనో కనుక్కోమంటున్నాడు అయితే లిక్విడ్ ఏమి ఇచ్చాడు వాటర్ ఇచ్చాడు సో మనకి మనకు తెలుసు ఏ విధంగా పీఈ్ ఈక్వల్ టు రోజ్ ఈహెచ్ ఫామ్లో ఉంది దాంట్లో సబ్సిడీ చేస్తే మనకి ఏమొస్తుంది పాస్కల్ కలు పీఈజ్ ఈక్వల్ టు నైన్ ఎయిట్ వన్ జీరో పాస్ సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ టెన్ మీటర్ ఆఫ్ వాటర్ కాలం ఈజ్ ఈక్వల్ టు సో టెన్ మీటర్ ఆఫ్ వాటర్ కాలం ఈజ్ ఈక్వల్ టు అంటే హైట్ ఇచ్చాడు సో దాన్ని ప్రెషర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెషర్లో అడుగుతుండు జస్ట్ అంతే సో మనకు ఫార్ములా తెలుసు పీఈజ్ ఈక్వల్ టు హెచ్ ఓకే ఇస్ ఈక్వల్ టు గామా ఇంటూ హెచ్ ఓకే అయితే మనకి నా గామా ఎంత ది నైన్ పాయింట్ ఎయిట్ వన్ ఇంటూ హైట్ ఎంత ఇచ్చాడు టెన్ ఇచ్చాడు చేసేంత వస్తుంది నైన్టీ ఎయిట్ పాయింట్ వన్ కిలోమీటర్ పర్ మీటర్ స్క్వేర్ వస్తుంది సో మనకి దాన్ని అప్రాక్సిమేట్గా హండ్రెడ్ వేసుకుంటే ఆప్షన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ గేజ్ ప్రెజర్ ఈజ్ సో గేజ్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు అబ్సల్యూట్ ప్రెజర్ మైనస్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఎలానా చూడండి ఇప్పుడు మనకి ఈ డయాగ్రామ్ మనము చూసాము చూస్తాము ఈ విధంగా ఉంటుంది ఒక డయాగ్రామ్ అయితే ప్రెషర్ డయాగ్రామ్ అయితే ఈ బాటమ్ లైన్ ఉంది కదా దీన్ని ఏమంటాం అబ్సల్యూట్ జీరో ప్రెషర్ లైన్ అంటే ఈ లైన్ కాడ వచ్చేస్తే మనకు ప్రెషరే ఉండదు అసలు ఓకేనా ఇది అబ్సల్యూట్ జీరో ప్రెషర్ లైన్ అనమాట సో అయితే ఇక్కడ చూడండి డాటెడ్ లైన్ ఇదేంటి అడ్మాస్పిక్ ప్రెషర్ అనమాట ఏమి ఇంప్లి చేస్తే అడ్మాస్పిక్ ప్రెజర్ ఒకవేళ విత్ రెస్పెక్ట్ అడ్మాస్ఫిక్ ప్రెషర్ మనము మెజర్ చేస్తే దానికి ఎక్కువ వాల్యూ మెజర్ చేస్తే దాన్ని పాజిటివ్ గేజ్ ప్రెషర్లో కన్సిడర్ చేస్తాము అదే అడ్మాస్ఫిర్ ప్రెషర్ కంటే ప్రెషర్ తక్కువగా మెజర్ చేస్తే దాన్ని నెగిటివ్ గేజ్ ప్రెషర్లో మెజర్ చేస్తాము సో నెగటివ్ గేజ్ ప్రెజర్ని మనం ఏమంటాం వాక్యూమ్ అంటాం ఓకేనా ఒకవేళ విత్ రెస్పెక్ట్ టు అబ్సల్యూట్ జీరో ప్రెజర్ లైన్ ఉంది దానికి రిఫరెన్స్గా తీసుకొని ఎక్కడైనా ఏ పాయింట్ కదైనా ప్రెషర్ని మెజర్ చేస్తే ఆ ప్రెషర్ని అబ్సల్యూట్ జీరో అబ్సల్యూట్ ప్రెజర్ అంటాం అంటే అట్మాస్ఫిక్ ప్రెజర్ నుంచి విత్ రెస్పెక్ట్ అడ్మాస్ఫిర్ ప్రెజర్ని రిఫరెన్స్ చేసుకొని మెజర్ చేస్తే గేజ్ ప్రెజర్ అంటారు ఈ లైన్ అబ్సల్యూట్ జీరో ప్రెజర్ లైన్ తోటి రిఫరెన్స్ తీసుకొని మెజర్ చేసి అబ్సల్యూట్ ప్రెషర్ అంటారు అయితే ఇప్పుడు మనకి రిలేషన్ ఏముంది అబ్సల్యూట్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు అట్మాస్ఫియర్ ప్రెజర్ ప్లస్ గేజ్ ప్రెజర్ అనమాట అయితే అట్మాస్ఫియర్ ప్రెషర్ అడిగారు కాబట్టి ఈ గేజ్ ప్రతి మొసం అబ్సల్యూట్ ప్రెజర్ మైనస్ అట్మాస్ఫియర్ ప్రెషర్ సో ఆప్షన్ సిస్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ఫ్లూడ్ ప్రెజర్ మెజర్మెంట్స్ వన్ బార్ ఈజ్ ఈక్వల్ టు सो वन बार इज ईक्वल टूं वन एटमॉस्फेरिक प्रेशर सो वन बार ईक्वल टू इंक टेन टू द पावर ऑफ फाइव पास्कल सो टेन टू द पवर आफ फाइव पास्कल्ते हड्रेड किस्कल सो ऑप्शन ए इज दि करेक्ट आंसर नेक्स्ट क्वेश्चन वन एटमॉस्फेरिक प्रेशर इज ईक्वल टू डैश ऑफ मर्क्यूरी सो वन अडमास् प्रेजर हईट हई मरी लो ఏ ఏ ఏ వస్తువు కా ఏ వస్తువులో మర్క్యూరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మర్క్యూరీ హైట్లో చెప్పమంటుండు సో మనకి వన్ అట్మాస్ఫిక్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ సిక్స్టీ ఎంఎం హైట్ ఆఫ్ మర్క్యూరీ అదే వాటర్లో అన్నాడు అనుకోండి వన్ అడ్మాస్ఫిక్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు టెన్ పాయింట్ త్రీ మీటర్ హైట్ ఆఫ్ వాటర్ అవుతుంది సో ఇక్కడ మర్క్యూరి కాబట్టి ఆప్షన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ ద రేషియోస్ ఆఫ్ ప్రెషర్ బిట్వీన్ టూ పాయింట్స్ ఎం అండ్ ఎన్

మనకి రేషియో అంటే ప్రెషర్ ఎమ్ కాడ ఏదైతే ప్రెషర్ ఉంటుందో దానికి బై ఎన్ ఎన్ కాడ ఏదైతే ప్రెషర్ ఉంటుందో దానికి బై చే బై చేయమంటాం అంటే పిఎం బై పిఎన్ అడుగుతుండు క్వశ్చన్లు అయితే మనకి ప్రెషర్ ఏ విధంగా కాలిక్యూట్ చేయాలో తెలుసు ఫార్ములా సో ఆ విధంగా ఇక్కడ వేస్తే ఇవి కాన్స్టెంట్ కాబట్టి సేమ్ వాటర్ ఉంది సేమ్ వాటర్లో ఇవి కాన్స్టెంట్ సో ఇన్ టర్మ్స్ ఆఫ్ హైట్లో టూ మీటర్ టూ మీటర్ ఇచ్చాడు బై ఎయిట్ మీటర్ చేస్తే వన్ బై ఫోర్ వస్తుంది అంటే వన్ ఇచ్చి టూ ఫోర్ సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ So, next question if the atmospheric pressure and gauge pressure are equal to 100 kilopascal and 200 kilopascal respectively, then absolute pressure for this case is సో మనం ఇంత ముందే చూసాము అబ్సల్యూట్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు అట్మాస్ఫియర్ ప్రెజర్ ప్లస్ గేజ్ ప్రెజర్ అయితే ఎంత అట్మాస్ఫియర్ అడ్మాస్ఫియర్ హండ్రెడ్ ఇచ్చాడు గేజ్ ప్రెజర్ టూ హండ్రెడ్ ఇచ్చాడు టోటల్గా ఎంత అవుతుంది త్రీ హండ్రెడ్ కిలో పాస్కల్ సో ఆప్షన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ ప్రెషర్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ మీటర్ ఆఫ్ హెడ్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు సో ఇందులో ఏమన్నాడు హైట్ ఇచ్చాడు ట్వంటీ ఫైవ్ మీటర్ ఆఫ్ వాటర్ ఇచ్చాడు దాన్నే ప్రెషర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెజర్లో అడుగుతుండు సో మనకు డైరెక్ట్గా మన ఫార్మ్లో తెలుసు పీఈజ్ కోల్డ్ గవర్నమెంట్ వేజ్ సో సాల్వ్ చేస్తే మనకు టూ ఫార్టీ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ కిలో కిలోనూటర్ పర్ మీటర్ స్క్వేర్ వస్తుంది సో ఆప్షన్ బిఈ్ ది కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ బ్యారోమీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ సో బ్యారోమీటర్ ఏం ఏం మెజర్ చేస్తుంది అడ్మాస్ఫిక్ ప్రెషర్ అడ్మాస్ఫిర్ ఏది లోకల్ అడ్మాస్ఫిక్ ప్రెషర్ సో ఆప్షన్ డి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ టెన్ మీటర్ ఆఫ్ వాటర్ కాలమ్ ఈజ్ ఈక్వల్ టు సో టెన్ మీటర్ ఆఫ్ వాటర్ కాలమ్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెషర్లో అడిగాడు మన ఫామ్లో తెలుసు సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది సో ఆప్షన్ హండ్రెడ్ కిలోమీటర్ ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ స్టాండర్డ్ नेक्स्ट क्वेश्चन स्टाडर्ड अडमास्ेजर क्या एक्सप्रेज टू डैश ऑफ वाटर सो स्टैंडर्ड अडमो प्रेज सो डॉ स्टाडर्ड अडमास् प्रेजर इज़ ईक्वल इन टर्मस वटर ला टेन पाइं थ्री थ्री मीटर ఆఫ్ వాటర్ హైట్లో ఉంటుంది ఒకవేళ క్యాలిక్యులేషన్ పరంగా చూసుకుంటే స్టాండర్డ్ అట్మాస్ఫియర్ ప్రెజర్ అంటే ఎంత స్టాండర్డ్ అట్మాస్ఫియర్ ప్రెజర్ అంటే ఎక్కడ సీ లెవెల్ కడ అయితే మెజర్ చేసామో ప్రెజర్ అది స్టాండర్డ్ అట్మాస్ఫియర్ ప్రెజర్ అది ఎంత ఉంటు వన్ వన్ పాయింట్ త్రీ టూ ఫైవ్ కిలో పాస్కల్ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ వాటర్ చెప్పాలంటే మన ఫార్ములా తెలిసింది సో ఆ విధంగా చేస్తే మనకి టెన్ పాయింట్ త్రీ త్రీ మీటర్ ఆఫ్ వాటర్ హైట్ వచ్చేస్తుంది సో ఆప్షన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ విత్ బారోమీటర్ రీడింగ్ ఆఫ్ 74 ఫోర్ సెంటీమీటర్ ఆఫ్ మర్క్యూరీ ఫైవ్ పాయింట్ per ఫైవ్ కేజీ absolute is equivalent to ఈజ్ సో ఏమన్నాడంటే మనకి బ్యారోమీటర్ రీడింగ్ సెవెంటీ ఫోర్ సెంటీమీటర్ చూపిస్తుందంట సెవెంటీ ఫోర్ సెంటీమీటర్ ఆఫ్ మర్క్యూరీ చూపిస్తుంది అంట అంటే అక్కడున్న బ్యారోమీటర్ రీడింగ్ ఏం చెప్తుంది లోకల్ అడ్మాస్ఫీర్ ప్రెషర్ని మెజర్ చేస్తుంది అయితే అక్కడ ఉన్న లోకల్ అడ్మాస్ఫీర్ ప్రెజర్ ఎంత ఉందంట సెవెంటీ ఫోర్ సెంటీమీటర్ ఆఫ్ మర్క్యూరీ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ హైట్లో ఇచ్చాడు అయితే మనకి ఏంటంటే నాకు హైట్లో వద్దు నాకు ప్రెషర్లో అనుకుంటున్నాను ఓకే ప్రెజర్లో అయితే ఎంత రోజు ఏజ్ ఫామ్లో మనకు తెలుసు సో మర్క్యూరీ హైట్లో ఇచ్చాడు కాబట్టి దాని యొక్క డెన్సిటీ జీ మరి హైట్ సబ్చూడేస్తే మనకి నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ త్రీ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ త్రీ న్యూటన్ పర్ మీటర్ స్క్వైర్లో వస్తుంది అయితే నాకు న్యూటన్ మీటర్లో వద్దున్న కేజీ ఆఫ్ పర్ సెంటీమీటర్ స్క్వైర్లో కావాలి ఎందుకు ఇదంతా చేస్తున్నామంటే ఇక్కడ చూడండి ఇది ఈక్వ వ్యాలెంట్ మా క్వశ్చన్లో ఏమన్నా చూడండి నా మనకి బ్యారోమీటర్ రీడింగ్ ఇచ్చి ఫైవ్ పాయింట్ జీరో ఫైవ్ కేజీ ఆఫ్ పర్ సెంటీమీటర్ స్క్వైర్ అబ్సల్యూట్ ప్రెజర్ ఇది అయితే ఉంది కదా ఇది ఈక్వివాలెంట్ దేనికి ఈ ఆప్షన్లో అని అడిగాడు కాబట్టి నాకు ఈ ఫైవ్ పాయింట్ జీరో ఫైవ్ అబ్సొల్యూట్ ఏదైతే ఇచ్చిందో దానికి కంపారిజన్ కోసమే నేను ఈ ఆఫ్ పర్ సెంటీమీటర్ స్క్వైర్లో కన్వర్ట్ చేస్తున్నా ఇదంతా సో ఇప్పుడు న్యూటన్ పర్ మీటర్ స్క్వైర్లో వచ్చింది కదా మనకి ఇప్పుడు దీన్ని ఆఫ్ కేజీ ఆఫ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్లో కన్వర్ట్ చేస్తున్నాయి అయితే ఎంత వస్తుంది వన్ పాయింట్ డబల్ జీరో సిక్స్ కేజీ ఆఫ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది ఓకే అంటే ఇది ఏం వచ్చింది నాకు అడ్మాస్పిర్ ప్రెషర్ లోకల్ అడ్మాస్పిర్ ప్రెషర్ వచ్చింది సో ఇప్పుడు చూడండి ఈ స్కేల్ మనకు తెలుసు ఫెమిలియర్ సో ఈ డాటెడ్ లైన్ ఏంది అడ్మాస్ఫిర్ ప్రెషర్ అన్నమాట ఇప్పుడు ఓకేనా తో రీడింగ్ మెజర్ చేసినాం ఓకే ఇప్పుడు చూడండి క్వశ్చన్లో ఫైవ్ పాయింట్ జీరో ఫైవ్ ఇది ఇది చూడండి అట్మాస్ఫియర్ ప్రెషర్ కన్నా ఎక్కువ ఉంది కదా మనకు అర్థమైంది ఇప్పుడు ఏంటంటే ఇది అట్మాస్ఫియర్ ప్రెషర్ కంటే ఎక్కువ ఉంది సో మనకి ముందు తెలియదు ఈ అట్మాస్ఫియర్ ప్రెషర్ కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా తెలియదు సో ఇప్పుడు మనకి అట్మాస్ఫియర్ ప్రెషర్ తెలిసింది కాబట్టి ఇప్పుడు ఇది చూస్తే అట్మాస్ఫియర్ ప్రెషర్ కంటే ఎక్కువనే ఉంది ఓకే ఇప్పుడు చూడండి ఏమడిగాడు ఈజ్ ఈక్వి కదా ఇప్పుడు చూడండి అబ్సల్యూట్ ప్రెషర్ ఈక్వల్ టు అట్మాస్ఫియర్ ప్రెషర్ ప్లస్ గేజ్ ప్రెషర్ మనకు తెలుసు సో ఇచ్చిన క్వశ్చన్లో ఫైవ్ పాయింట్ జీరో ఫైవ్ సెన్ ప్రెషర్ ఎంత అబ్సల్యూట్లో ఇచ్చాడు ఓకే అబ్సల్యూట్లో ఇచ్చాడు కాబట్టి ఇది ఇక్కడ పెట్టండి ఇజ్ ఈక్వల్ టు మనం ఇప్పటిదాకా అడ్మాస్ఫియర్ ప్రెజర్ క్యాల్కులేషన్ వన్ పాయింట్ జీరో జీరో సిక్స్ ఓకే ఇప్పుడు గేజ్ ప్రెజర్లు మెజర్ ఎంత వస్తుంది ఫోర్ పాయింట్ డబల్ జీరో కేజీ కేజీఆఫ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది సో ఆన్సర్ ది ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫోర్ కేజీఆఫ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ అంటే ఏ ప్రెషర్ ఉందో అబ్సల్యూట్లో ఉందో అది ఈక్వల్ టు ఫోర్ के जजी पर् सेंटीमीटर स्क्वेर गेज ओके नैक्स्ट क्वेश्चन द प्रेजर इन ए टैंक इज़ फिफ्टी न्यूटन पर् सेंटीमीटर स्क्वे दवेंट प्रेजर हेड आफ् आई वित् स्पेसीफि ग्राविटी पाइंट नाइन ओके टैंक అట్ ఎనీ పాయింట్ అట్ ఎనీ పాయింట్ ట్యాంక్లో ప్రెషర్ ఎంత ఉంది ఫిఫ్టీ న్యూటన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ అన్నాడు అయితే మనకేమన్నాడు ఇన్ టర్మ్స్ ఆఫ్ హైట్లో కనుక్కోమన్నాడు అయితే ఆ లిక్విడ్ ఏది ఆయిల్ అని చెప్పాడు దాని ఒక స్పెసిఫిక్ గ్రావిటీ పాయింట్ అని ఇచ్చాడు సో మనకు ఫెమిలియర్ ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చో మనకు తెలుసు సో అయితే ఏంటంటే ఇక్కడ న్యూటన్ పర్ సెంటీమీటర్ స్క్వైర్లో ఇచ్చాడు కానీ నేనేది న్యూటన్ పర్ మీటర్ స్క్వైర్లో కన్వర్ట్ చేస్తాను కన్వర్షన్ మీకు ఒకవేళ కష్టం అనిపిస్తే ఇక్కడ నేను ఇచ్చాను కన్వర్షన్ ఏ విధంగా చేయాలో ఓకే సో చేసి మనకి హైట్ కనుక్కోవడం ఎలానో తెలుసు సో కనుక్కుంటే మనకు ఫిఫ్టీ సిక్స్ పాయింట్ సిక్స్ త్రీ వన్ మీటర్ వస్తుంది సో ఆప్షన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ద ప్రెషర్ ఇన్ మీటర్ ఆఫ్ ఆయిల్ ఆఫ్ స్పెసిఫిక్ గ్రావిటీ పాయింట్ ఎయిట్ విచ్ ఈజ్ ఈక్వివాలెంట్ ఎయిటీ మీటర్ ఆఫ్ వాటర్ సో ఏమంటుండంటే వాటర్ యొక్క హైట్ ఎయిటీ మీటర్ ఉంది కదా దానికి ఈక్వివాలెంట్గా ఆయిల్ యొక్క హైట్ ఎంత ఉంటుంది అని అడుగుతుండు అయితే సో ఇక్కడ చూడండి స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఆయిల్ ఇచ్చాడు పాయింట్ ఎయిట్ వాటర్ హైట్ ఇచ్చాడు ఎయిటీ అయితే ఏమంటుండే ఎయిటీ మీటర్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వాలెంట్ వాట్ హైట్ ఆఫ్ ఆయిల్ టు క్రియేట్ సేమ్ ప్రెషర్ ఓకేనా అదే అడుగుతుంది క్వశ్చన్లో సో మనకి ప్రెషర్ సేమ్ ఉండాలి హైట్ని ఇప్పుడు కంపేర్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రెషర్ సేమ్ ఉండాలి ఓకేనా ప్రెషర్ సేమ్ చేసుకొని జీ జీ సేమ్ కాబట్టి మనకి డెన్సిటీ తెలుసు వాటర్ది ఆయిల్ది తెచ్చాడు పాయింట్ ఏట్ అంటే ఎయిట్ హండ్రెడ్ సో సాల్వ్ చేస్తే మనకి ఇదే ఇదే కావాలి కదా హైట్ సో సాల్వ్ చేసేంత హండ్రెడ్ మీటర్ సో ఎయిటీ మీటర్ ఆఫ్ వాటర్ ఈక్వల్ టు హండ్రెడ్ మీటర్ ఆఫ్ వాటర్ ఓకే ఎయిటీ మీటర్ వల్ల వాటర్ వల్ల ఎంతైతే ప్రెషర్ క్రియేట్ చేస్తుందో ఈ హండ్రెడ్ మీటర్ ఆఫ్ ఆయిల్ కూడా అంతే ప్రెషర్ క్రియేట్ చేస్తుంది ఓకే ఆప్షన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రెషర్ ఈజ్ మెజర్డ్ బై యూజింగ్ సో ప్రెషర్ దేనితో మెజర్ చేస్తాం ఇచ్చిన ఆప్షన్లో మ్యానోమీటర్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ సో పిటర్ ట్యూబ్ ఏం మెజర్ చేస్తుంది వెలోసిటీ ఆఫ్ ఫ్లోయింగ్ ఫ్లూడ్ ఓకే నెక్స్ట్ యానిమోమీటర్ అంటే ఏంది యూజ్ మెజర్ విండ్ స్పీడ్ని మెజర్ చేస్తుంది ఓకే యానిమోమీటర్ హాట్ వైర్ యానిమోమీటర్ ఏం చేస్తుంది యూజ్ టు మెజర్ ది వెలోసిటీ ఆఫ్ ఏ ఫ్లూయిడ్ ఇది కూడా వెలాసిటీ ఆఫ్ ఫ్లూడ్నే మెజర్ చేస్తుంది నెక్స్ట్ ఆరిఫైజ్ మీటర్ ఏం చేస్తుంది మెజర్ ది డిశ్చార్జ్ డిశ్చార్జ్ని మెజర్ చేస్తుంది ఆరిఫైజ్ మీటర్ వెంచురీమీటర్ ఇది డిష్ అని మెజర్ చేస్తుంది సో ప్రెషర్ అన్నాడు కాబట్టి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ హెల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ టర్మ్స్ వాటర్ కాలమ్ ఈజ్ సో అడ్మాస్ఫిర్ ప్రెషర్ని వాటర్లో చెప్పమంటు హైట్లో చెప్పమంటు సో మనకి స్టాండర్డ్గా తెలుసు టెన్ పాయింట్ త్రీ మీటర్ సో ఆప్షన్ డి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ హైడ్రోస్టాటిక్ లా ఆఫ్ ప్రెషర్ ఈజ్ గివెన్ బై సో హైడ్రోస్టాటిక్ లా ఫామ్లో ఏంది చేంజ్ ఇన్ ప్రెజర్ విత్ రెస్పెక్ట్ టు డెప్త్ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ జి జీ సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ అసర్షన్ ఏమి ఇచ్చాడు ప్రెషర్ ఈజ్ ఈక్వల్ ఇన్ హాల్ డైరెక్షన్ అట్ ఏ పాయింట్ ఇన్ అండ్ ఐడియల్ ఫ్లూయిడ్ ఫ్లో సో అసర్షన్ ఇది ఇచ్చాడు సో ఇది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ రీజన్ ఏంది లా

సో మనకి టార్ ప్రెషర్ ఈక్వల్ అంటూ ఏదన్నా అడుగుతుంది కదా సో మనకి సెవెన్ సిక్స్టీ ఎంఎం ఆఫ్ మర్క్యూరీ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ అట్మాస్ఫిర్ ప్రెషర్ అనమాట ఎంత వన్ జీరో వన్ పాయింట్ త్రీ టూ ఫైవ్ కిలో పాస్కల్ అయితే వన్ ఎంఎం ఆఫ్ హెచ్జి ఎంత చేస్తే మనకి వన్ థర్టీ త్రీ పాయింట్ త్రీ పాస్కల్ వస్తుంది అంటే అంటే ఏంటంటే వన్ టార్ అంటే ఏంటంటే వన్ ఎంఎం ఆఫ్ మర్క్యూరీ ఏదైతే ప్రెషర్ క్రియేట్ చేస్తుందో దాన్నే వన్ టార్ ప్రెజర్ అంటాం ఆ వన్ టార్ ప్రెజర్ ఎంత ఈక్వల్ టు వన్ థర్టీ త్రీ పాయింట్ త్రీ పాస్కల్ సో అర్థమైందనుకోట సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ ఏ వ్యాక్యూమ్ ప్రెజర్ ఆఫ్ ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్ ఆఫ్ వాటర్ ద ఈక్వి వ్యాలెంట్ ఆబ్సుల్యూట్ ప్రెజర్ ఈజ్ సో ఇప్పుడు క్వశ్చన్లో చూడండి మనకేమిచ్చాడు వాక్యూమ్ ప్రెషర్ ఆఫ్ ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్ ఆఫ్ వాటర్ ఇచ్చాడు సో వాక్యూమ్ ప్రెషర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హైట్లో ఇచ్చాడు ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్ ఆఫ్ వాటర్లో ఇచ్చాడు నేనేం చేస్తున్నా ఇచ్చిన దాన్ని నేను ప్రెషర్లో కన్వర్ట్ చేస్తున్నా సో వాక్యూమ్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఫామ్లో తెలుసు రో జీహెచ్ రైట్ సో కన్వర్ట్ చేస్తే మనకి ప్రెషర్ ఎంత వస్తుంది మైనస్ ఫార్టీ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ పాస్కల్ సో వాక్యూమ్ ఇప్పుడు ఏంది ఇది వచ్చినది ఏంది వ్యాక్యూమ్ ఆర్ ఇంకేమనొచ్చు నెగటివ్ గేజ్ ప్రెషర్లో వచ్చింది ఓకే నెగిటివ్ గేజ్ ప్రెషర్లో వచ్చింది అయితే వాడు ఏమంటుండో అబ్సల్యూట్లో కావాలంటానికి అబ్సల్యూట్లో కావాలి సో మనం ఏం చేస్తాం అబ్సల్యూట్లో కన్వర్ట్ చేస్తాం అబ్సల్యూట్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు అట్మాస్ఫిక్ ప్రెషర్ ప్లస్ గేజ్ ప్రెషర్ మనకి అడ్మాస్ఫిర్ ప్రెషర్ స్టాండర్డ్ అట్మాస్ఫిక్ ప్రెషర్ తెలుసు కదా వన్ జీరో వన్ త్రీ టూ ఫైవ్ పాస్కల్ సో మనకి గేజ్ ఎంత మైనస్ ఇంత వచ్చింది కదా సో మైనస్ ఇంత చేస్తే మనకి ఏం ఇచ్చే మనకి ఏది వాక్యూమ్ ఉన్నది మనం అబ్సల్యూట్లో ఎంత సో ఈ ప్రెజర్ని అబ్సల్యూట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అబ్సల్యూట్లో అబ్సల్యూట్లో చేస్తే మనకి ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ జీరో పాస్కల్ వస్తుంది ఓకే ఇప్పుడు ఏం చెప్పాడు ఓకే మనం క్యాల్కులేషన్ అబ్సల్యూట్లో క్యాలిక్యులేషన్ అబ్సల్యూట్ ప్రెషర్ కానీ ఆప్షన్ చూడండి మీటర్లో ఇచ్చాడు రైట్ ఇప్పుడు ఏం చేయాలి మనము ఇచ్చి అబ్సల్యూట్లో వచ్చింది ప్రెషర్ కానీ ఆప్షన్స్ హైట్ హైట్లో ఉన్నాయి సో ఇక్కడ వచ్చిన ని హైట్ హైట్లో కన్వర్ట్ చేయడం మనకు తెలుసు సో చేస్తే ఏమొస్తుంది ఫైవ్ పాయింట్ ఎయిట్ టూ మీటర్ వస్తుంది సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ సో లాజికల్గా ఉంది కొంచెం రైట్ నెక్స్ట్ క్వశ్చన్ స్మాల్ ప్రెషర్ డిఫరెన్స్ ఆర్ మెజర్డ్ బై so small pressure difference measured by inverted u tube manometer so piezometer a measure Jason. piezometer is the simplest form of manometer used to measure gauge pressures are the negative gani positive gani okay u tube or inverted u 2 manometers measure small pressures okay next question working principle of dead weight pressure gauge tester is based on so option c pascal's law नेक्स्ट क्वेश्चन ए मर्क्यूरी वाटर मैनोमीटर हैज ए गेज डिफरेंस ऑफ 0.6 मीटर द डिफरेंस इन प्रेशर मेजर्ड इन इन मीटर ऑफ वाटर इज सो क्वेश्चन मन गेज डिफरेंस ऑफ 0.6 मीटर इच्छि ओके वाटर मैनोमीटर एम मर्क्यूरी वाटर मैनोमीटर मर्क्यूरी वाटर मैनोमीटर हो వాటి యొక్క హైట్ డిఫరెన్స్ ఎంత పాయింట్ సిక్స్ మీటర్ అని చెప్పాడు హెచ్ఎం ఈజ్ ఈక్వల్ టు పాయింట్ సిక్స్ మీటర్ ఉందని చెప్పాడు సో ర్యాండమ్గా నేను డ్రా చేసాను సో ఈ విటంగా ఇచ్చాడు కాబట్టి ఆ విధంగా మనం ర్యాండమ్గా డ్రా డ్రా డైగ్రామ్ ఎలా గీసుకోవచ్చు ఈ విధంగా వస్తుంది రైట్ ఇప్పుడు ఏంది అది వచ్చిన హైట్ ఉంది కదా వానికి ఎందులో కావాలంటే వాటర్లో కావాలి అర్థమైందా ఇప్పుడు ఈ హైట్ ఉంది కదా ఈ హైట్ ఎందులో ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ హైట్ ఆఫ్ మర్క్యూరీలో ఉంది కానీ కావాల్సింది ఏంది క్వశ్చన్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ వాటర్లో కావాలి సో మనకి ఫార్ములా తెలుసు కదా డైరెక్ట్ గుర్తుంచుకోండి డెల్టా హెచ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వాటర్లో ఈజ్ ఈక్వల్ టు హెచ్ఎం అంటే హెచ్ఎం అంటే ఇది సో ఎస్ఎం స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ మర్క్యూరీ బై స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ వాటర్ మైనస్ వన్ ఓకే ఆ విధంగా చూసుకుంటే మనకి హెచ్ఎం మనకి ఇచ్చాడు క్వశ్చన్లో అది మరి Mercury Mercury ఉంది కాబట్టి మనం దాని యొక్క स्पेసిఫిక్ గ్రావిటీ రాశాము ఇన్ బై 1 - 1 చేస్తే మనకి 7.56 మీటర్ వస్తుంది సో ఆప్షన్ B ఇస్ ది கரెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ద మీటర్ రీడింగ్ ఇన్ ఏ Mercury water డిఫరెన్షియల్ మనోమీటర్ ఇస్ 500 mm ఆఫ్ Mercury దెన్ ద వాటర్ డిఫరెన్స్ ఇస్ సో ప్రీవియస్గా క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేసామో సేమ్ క్వశ్చన్ అడిగాడు సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే సిక్స్ పాయింట్ త్రీ మీటర్ వస్తుంది సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ఇన్వర్టెడ్ యూట్యూబ్ మ్యానోమీటర్ ద మ్యానోమీట్రిక్ లిక్విడ్ ఈజ్ డాష్ ద ఫ్లో ఆఫ్ లిక్విడ్ సో మనకి ఇన్వర్టెడ్ మ్యానోమీటర్ ఉంటుంది కదా అందులో ఏదైతే మ్యానోమెట్రిక్ ఫ్లూడ్ ఉంటుంది కదా మ్యానోమెట్రిక్ ఫ్లూయిడ్ అది ఆప్షన్ బి చూడండి లైటర్ దెన్ ద ఫ్లోయింగ్ ఫ్లూడ్ అంటే ఇక్కడ ఏదైతే ఫ్లో ఫ్లోయింగ్ ఫ్లూడ్ ఉంటుంది కదా ఇక్కడ దీనికంటే ఈ మ్యానోమెట్రిక్ ఫ్లూడ్ అనేది లైటర్గా ఉంటుంది లైటర్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీలో ఓకే అదే యూట్యూబ్ మ్యానోమీటర్ ఉందనుకోండి అందులో ఏముంటుంది మ్యానోమీటర్ ఫ్లూడ్ హెవియర్గా ఉంటుంది దేనికంటే వర్కింగ్ ఫ్లూడ్ హెవియర్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ ఓకేనా సో ఆప్షన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఇన్వర్టెడ్ అన్నాడు కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ పీజోమీటర్స్ మెజర్ సో పీజోమీటర్ మేజర్స్ లో ప్రెజర్ సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ పీజోమీటర్ పీజోమీటర్స్ మెజర్ సో ఇప్పుడు ఏంది పీజోమీటర్ మేజర్ లో ప్రెజర్ ఇప్పుడు చూడండి పీజోమీటర్ మేజర్ స్టాటిక్ ప్రెషర్ అంటే ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ ప్రెషర్ ఎంతనో కావాలనుకోండి ఇక పీజోమీటర్ పెడితే ఇక్కడ హైట్లో వచ్చేస్తుంది ఎంత ప్రెషర్ ఉందో ఇక్కడ కావాలనుకోండి ఇక్కడ వచ్చేస్తుంది ఎంత హై ఇన్ టర్మ్స్ ఆఫ్ హైట్లో సో అది స్టాటిక్ ప్రెషర్ని మెజర్ చేస్తుంది సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ పీజోమీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ సో పీజియోమీటర్ ఏం మెజర్ చేస్తుంది గేజ్ ప్రెజర్ ఇన్ ఏ స్టాటిక్ మాస్ ఆఫ్ లిక్విడ్ ఇంత ముందు చెప్పాను పిజోమీటర్ ఏం మెజర్ చేస్తుంది గేజ్ ప్రెషర్ గేజ్ ప్రెషర్ అనగానే మీకు ఏం గుర్తు రావాలి గేజ్ ప్రెషర్ అంటే విత్ రెస్పెక్ట్ టు అట్మాస్ఫియర్ ప్రెషర్ లైన్ ఉంది కదా దానికి రిఫరెన్స్ చేసుకునే ప్రెషర్ మెజర్ చేస్తుంది రైట్ ఆ గేజ్ ప్రెషర్ అనేది పాజిటివ్ ఉండొచ్చు నెగిటివ్ ఉండొచ్చు చూడండి ఇది పిజోమీటర్ కదా చూడండి ఇదేమో పాజిటివ్ గేజ్ ప్రెషర్ అనమాట ఓకే అది ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న ఇక్కడ చూడండి ఇది ఏంటంటే చెప్తుంది మనకి నెగటివ్ గేజ్ ప్రెజర్ మెజర్ చేస్తుంది అన్నట్టు సో బోత్ బోత్ మెజర్ చేస్తుంది సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ డిఫరెన్షియల్ మ్యానోమీటర్స్ ఆర్ యూజ్డ్ ఫార్ మెజరింగ్ సో డిఫరెన్షియల్ మ్యానోమీటర్ ఆర్ యూజ్డ్ ఫార్ మెజరింగ్ ప్రెజర్ డిఫరెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ సో ప్రెజర్ డిఫరెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ని మెజర్ చేస్తుంది రైట్ అయితే ఇక్కడ ఆప్షన్ ఏ చూడండి వెలోసిటీ అట్ ఏ పాయింట్ ఇన్ ఏ ఫ్లూడ్ అది దేని ద్వారా మెజర్ పిటో ట్యూబ్ రైట్ option b pressure at a point in a fluid pressure by piezometer velocity and pitot tube ok next question mercury is generally used in manometers because it because has high density and accordingly the manometer height becomes manageable. సో మ్యా మరికి ఎందుకు యూజ్ చేస్తాం మ్యానుమీటర్లో ఎందుకంటే ఒకటే ఒక కారణం డెన్సిటీ ఉండడం కారణం డెన్సిటీ హై ఉండడం కారణం ఇంకోటి ఇంకొక ముఖ్య కారణం లో వేపర్ ప్రెషర్ ఉండడం కారణంగా సో లో వేపర్ ప్రెషర్ ఓకేనా ఏ ఒకవేళ మీకు వేపర్ ప్రెషర్ మీద మరియు క్యావిటేషన్ మీద క్లారిటీ రావాలనుకుంటే నేను ఆల్రెడీ వేపర్ ప్రెషర్ మరియు క్యావిటేషన్ మీద ఒక వీడియో అనేది చే చేయడం జరిగింది అందులో ప్రతి పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేశాను విత్ అప్లికేషన్ కూడా నేను చెప్పాను అందులో ఒకసారి ఆ వీడియోని చూడండి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ద హైడ్రోస్టాటిక్ లా స్టేట్స్ దట్ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ ప్రెషర్ ఏ వర్టికల్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు సో హైడ్రోస్టాటిక్ లా ఏం చెప్తుంది ఏం చెప్తుంది ద రేట్ 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 ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ ప్రెషర్ ఏ వర్టికల్ డైరెక్షన్ ఇన్ ఏ వర్టికల్ డైరెక్షన్ ఈక్వల్ టు ఏందని అడుగుతుండే ఈక్వల్ టు స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ఫ్ల్యూడ్ గామా అనమాట స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ఫ్లూడ్ అంటే ఏంది గామా ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ బై వి నెక్స్ట్ క్వశ్చన్ ద డిఫరెన్స్ ఆఫ్ ప్రెషర్ హెడ్ మెజర్డ్ బై ఏ డిఫరెన్షియల్ మ్యానోమీటర్ కంటైనింగ్ లైటర్ లిక్విడ్ ఈజ్ సో జనరల్గా మనకు ఫామ్ ఏంది మర్క్యూరీ హైట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఫ్లూయిడ్ హైట్లో కనబడడానికి హెచ్ఎం హెచ్ఎ హెచ్ఈజ్ ఈక్వల్ హెచ్ఎం ఎస్ఎం వైఎస్ ఫ్లూడ్ మైనస్ వన్ కదా అయితే ఇప్పుడు అక్కడ ఇచ్చిన మ్యానోమి మ్యానోమెట్రిక్ ఫ్యూడ్ అనేది ఫ్లో అవుతున్న ఫ్లూడ్ కంటే తక్కువగా ఉందనుకోండి దాని డెన్సిటీ అప్పుడు ఏంది ఫార్ములా ఈ విధంగా యూజ్ చేస్తాము సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ద నార్మల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ యూనిట్ ఏరియా ఆఫ్ ఫ్లూడ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ సో దాన్ని ఏమంటాం ఇంటెన్సిటీ ఆఫ్ ప్రెషర్ సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ బ్యారోమీటర్ ఆర్ యూజ్ టు మెజర్ సో బ్యారోమీటర్ ఎందుకు యూజ్ చేస్తాము మనకి అడ్మాస్ఫిక్ ప్రెషర్ కన్వర్ కనుక్కోవడానికి అడ్మాస్ఫిర్ ప్రెజర్ ఏది లోకల్ అడ్మాస్ఫిర్ ప్రెషర్ సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ అడ్మాస్ఫిక్ ప్రెషర్ హెల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాటర్ కాలమ్ ఈజ్ సో అడ్మాస్ఫిక్ ప్రెషర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హైట్లో ఎంత వాటర్లో టెన్ పాయింట్ త్రీ మీటర్ ఆఫ్ వాటర్ సో ఎలా చేయాలో ఇక్కడ రాశాను చూడండి నెక్స్ట్ క్వశ్చన్ పాస్కల్స్ హైడ్రోస్టాటిక్ లా ఆఫ్ ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఏ ఫ్లూడ్ ఈజ్ సో ఏ ఫంక్షన్ ఆఫ్ డెప్త్ ఓన్లీ అండ్ ఇండిపెండెంట్ ఆఫ్ షేప్ ఆఫ్ ద బౌండ్రీ సో ఏమంటుందంటే పాస్కల్ హైడ్రోస్టాటిక్ లా ఉంది కదా పాస్కల్ హైడ్రోస్టాటిక్ లో ఏం చెప్తుంది పిఈస్ ఈక్వల్ టు సో ఇప్పుడు చూడండి రో జీ అనేది కాన్స్టెంట్ అనమాట ఇప్పుడు ప్రెజర్ అనేది ఫంక్షన్ ఆఫ్ ఓన్లీ హైట్ అదే అంటున్నాడు ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఓన్లీ డెప్త్ ఓన్లీ ఇండిపెండెంట్ ఆఫ్ బౌండరీ కండిషన్ హాల్ ఓకేనా ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూడండి ప్రెషర్ అట్ ఏ పాయింట్ ఇన్ ఏ ఫ్లూడ్ ఈజ్ ద సేమ్ ఇన్ హాల్ డైరెక్షన్ ఇది ఏంది ఇది పాస్కల్స్ లా ఓకేనా మరి అడుగుతుంది పాస్కల్స్ హైడ్రోస్టాటిక్ లా సో రెండు డిఫరెన్స్ అనమాట ఇది పాస్కల్లా అడుగుతుందేది పాస్కల్ హైడ్రోస్టాటిక్ లా ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఓపెన్ వెజిల్

స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఆయిల్ ఇచ్చాడు దాని యొక్క డెన్సిటీ మనం కన్వర్ట్ చేయొచ్చు సో ఆ విధంగా మనకి ఏంది ఫస్ట్ ప్రాబ్లమే సేమ్ ఇదే ప్రాబ్లమ్ ఉండే ఫస్ట్ క్వశ్చనే సో అవి ఏ విధంగా ఈ విధంగా చేస్తే మనకి ఎంత వస్తుంది ఎయిటీన్ థౌజండ్ పాస్కల్ సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ సో బాటమ్ కాడ కనుక్కు కనుక్కోమట్టు కాబట్టి డెన్సిటీ ఇంటూ హైట్ కదా సో చేస్తే మనకి ఇది వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ పాస్కల్స్లో స్టేట్స్ దట్ ప్రెజర్ అట్ ఏ పాయింట్ ఈజ్ ఈక్వల్ ఇన్ ఆల్ డైరెక్షన్ సో ఎప్పుడు పాస్కర్స్లో అంటే ఎట్ ఎ పాయింట్ ఆల్ డైరెక్షన్లో ప్రెషర్ ఈక్వల్గా కండిషన్ ఏంటి అది పాస్కర్స్లో కానీ కండిషన్ ఏంది ఫ్లూడ్ అట్ రెస్ట్ ఓకే ఆప్షన్ ఏ ఏజీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ద లైన్ జాయినింగ్ ఆఫ్ ఆల్ ద పిజోమీటర్ హెడ్ అట్ ఎ సెక్షన్ అట్ ఏ సైలెంట్ సెక్షన్ ఆఫ్ ఏ పైప్ లైన్ ఈజ్ కాల్ ది సో మనకి క్వశ్చన్లు ఏమంటుండంటే పీజియోమెట్రిక్ హెడ్ ఉంటుంది కదా పీజోమెట్రిక్ హెడ్ని అన్నిటిని కలుపుకొని ఒక పైప్లో పీజియోమెట్రిక్ హెడ్ ఉంటుంది సో అన్ని పీజియోమెట్రిక్ హెడ్ ఒక లైన్ని కలుపుకుంటే దాన్ని ఏమంటారు అని అడుగుతుండు దాన్ని హైడ్రోలిక్ గ్రేడియంట్ అంటాము సో చూస్తే ఇక్కడ చూడండి పీజియోమెట్రిక్ ప్రెషర్ అంటే ఏంటి స్టాటిక్ ప్రెషర్ ప్లస్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అనమాట ఓకేనా సో ఇన్ టర్మ్స్ ఆఫ్ హెడ్లో తీసుకుంటే పీజియోమెట్రిక్ హెడ్ అంటే ఏంది స్టాటిక్ హెడ్ ప్లస్ హైడ్రోస్టాటిక్ హెడ్ దాన్ని డాటమ్ హెడ్ అంటాం సో ఇప్పుడు చూడండి పీజియోమెట్రిక్ అని ఏంటంటే అర్థమైపోయింది ఇది ఈ రెండు కలియాక ఇది స్టాటిక్ హెడ్ ప్లస్ హైడ్రో డాటమ్ హెడ్ ఓకే రైట్ ఇప్పుడు చూడండి ఒక పైప్ తీసుకున్నాం పైప్లో ఫ్లో అవుతుంది ఓకేనా ఫ్లో అవుతుందంటే ఒక ఎనర్జీ తోటి ఫ్లో అవుతుంది ఇనీషియల్గా ఒక ఎనర్జీ ఉంటుంది దాంతో ఫ్లో అవుతుంది అయితే సో మనకి ఐడియల్ ఫ్లూడ్ ఒకవేళ ఫ్లో అవుతున్నప్పుడు మనకు టోటల్ ఎనర్జీ అనేది సేమ్ ఉంటుంది త్రూఅవుట్ లెంత్ ఓకే అదే ఒకవేళ రియల్ ఫ్లూడ్ అనుకోండి ఎనర్జీ అనేది త్రూఅవుట్ లెంత్ తగ్గుతూ ఉంటుంది అయితే ఇప్పుడు టోటల్ ఎనర్జీ లైన్ ఆర్ టోటల్ ఎనర్జీ హెడ్ ఈక్వల్ టు డాటమ్ హెడ్ ప్లస్ ప్రెజర్ హెడ్ ప్లస్ వెలాసిటీ హెడ్ అవుతుంది ఓకేనా అయితే త్రోఅర్డ్ సెక్షన్ డిగ్రీజ్ అవుతుంది రైట్ త్రోడ్ సెక్షన్లో డిగ్రీజ్ అవుతుంది అయితే టోటల్ ఎనర్జీ హెడ్ కూడా డిగ్రీజ్ అవుతుంది ఆ డిగ్రీజ్ అయ్యే హెడ్ని ఒక లైన్ ద్వారా డ్రా చేసుకుంటే ఆ లైన్ ఎనర్జీ గ్రేడియంట్ లైన్ అంటాం ఇప్పుడు పీజియోమెట్రిక్ హెడ్ అంటే నేనేం చెప్పాను డాటమ్ హెడ్ ప్లస్ ప్రెషర్ హెడ్ సో ప్రతి సెక్షన్ కాడ వస్తుంది కదా ప్రెషర్ పీజియోమెట్రిక్ హెడ్ అన్ని పీజియోమెట్రిక్ మనం లైన్ లైన్ని డ్రా చేసుకుంటే వచ్చేదే హైడ్రోలిక్ గ్రేడియంట్ లైన్ అర్థమైంది కదా దాన్నే పీజియోమెట్రిక్ లైన్ కూడా అంటాము సో క్వశ్చన్లో కూడా అదే అన్నాడు మీనింగ్ సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ సో లైన్ జాయినింగ్ ఆల్ ద పిజియోమెట్రిక్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ నెక్స్ట్ క్వశ్చన్ ద గేజ్ యూజ్డ్ ఇన్ स्टीम बॉयलर्स टू सी प्रेजर इज सो ऑप्शन ए बॉर्ड प्रेजर गेज नेक्स्ट क्वेश्चन प्रेजर बिलो एड्मिक वैल्यू इज कॉल्ड सो एडमोस्ट्रिक प्रेजर क्रेजर नेगेटिव गेज प्रेजर और वैक्यूम सो ऑप्शन डी इज द करेक्ट आंसर नेक्स्ट क्वेश्चन टू मेजर डिफरेंस इन ప్రెజర్ బిట్వీన్ టూ పాయింట్స్ ఇన్ ఇన్ఏ పైప్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ సో ఏం ఇన్స్ట్రుమెంట్ యూజ్ డిఫరెన్షియల్ మేనోమీటర్ టూ పాయింట్స్ కాడ మనము ప్రెషర్ డిఫరెన్స్ మేజర్ చేయాలంటే మనం డిఫరెన్షియల్ మేనోమీటర్ని యూజ్ చేస్తాం రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ద అడ్మాస్ఫిర్ ప్రెషర్ అట్ సీ లెవెల్ ఈజ్ సో సీ లెవెల్ కాడ ఇప్పుడు ఆప్షన్ ఏ చూడండి సీ లెవెల్ కాడ ఎంత ఉంటుందని చెప్పాడు అడ్మాస్ఫిషన్ ఒకవేళ వన్ నాట్ ఎయిట్ బదులు వన్ జీరో వన్ పాయింట్ త్రీ టూ ఫైవ్ కిలోమీటర్ పర్ మీటర్ స్క్వేర్ ఉంటే ఆప్షన్ ఏ కరెక్ట్ అయ్యి ఉండేది నెక్స్ట్ బి ఆప్షన్ చూడండి హైట్లో ఇచ్చాడు టెన్ పాయింట్ ఎయిట్ బదులు టెన్ పాయింట్ త్రీ మీటర్ ఉంటే అది ఆప్షన్ బి కరెక్ట్ అయ్యి ఉండేది బట్ లేదు ఓకే ఇప్పుడు ఆప్షన్ సి చూడండి సెవెన్ సిక్స్టీ ఎంఎం ఆఫ్ మర్క్యూరీ సో ఇట్ ఈస్ ఏ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్

మోర్ దెన్ ద లోకల్ అడ్మా అంటే లోకల్ అడ్మాస్ఫిర్ ప్రెషర్ కంటే ఒక పాయింట్ కాడ ప్రెషర్ ఇంటెన్సిటీ సంథింగ్ వాల్యూ ఉంది అది లోకల్ అడ్మాస్ఫిర్ ప్రెషర్ కంటే ఎక్కువ ఉందని చెప్తుండు ఓకే ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ ప్రెషర్ అంటే ఇక్కడ ఉన్న ప్రెషర్ మరియు ఈ లోకల్ అడ్మాస్ఫిర్ ప్రెషర్కి మధ్యన డిఫరెన్స్ని ఏమంటారని అడిగాడు సో ఏమంటాం పాజిటివ్ గేజ్ ప్రెషర్ అంటాం రైట్ ఆప్షన్ సిస్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ ప్రెషర్ హెడ్ ఆఫ్ థర్టీ ఎంఎం ఆఫ్ మర్క్యూరీ ఈజ్ ఈక్వి వ్యాలెంట్ సో ఏమన్నాడు హైట్లో ఇచ్చాడు మనకి ప్రెషర్లో కనుక్కోమన్నాడు సో మనకి తెలుసు ఎలా కనుక్కోవాలో బట్ ఏంటంటే మర్క్యూరీ హైట్లో ఇచ్చాడు సో మనకి సెవెన్ సిక్స్టీ ఎంఎంఓ మర్క్యూరీ ఈజ్ ఈక్వల్ టు వన్ జీరో వన్ పాయింట్ త్రీ త్రీ టూ ఫైవ్ కిలో పాస్కల్ థర్టీ హైట్ థర్టీ ఇచ్చాడు కాబట్టి థర్టీ ఎంఎంఓ మర్క్యూరీ ఎంత సో సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఫోర్ కిలో పాస్కల్ సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ नेक्स्ट क्वेश्चन ए टू मीटर दयामीटर पेन स्टाक पैप क्यारी वाटर अंडर ए प्रेजर हेड ऑफ़ हंड्रेड मीटर इफ द वॉल वा थक स पॉइंट फाइव एम एम द टेज स्ट्रेस इन दईप वाल इन मेगा पास सो एमेंस्टा पैपन उजा అయితే అది ఫ్లో అవుతుంది వాటర్ ఎంత హెడ్ తోటి ఫ్లో అవుతుందంటే హండ్రెడ్ మీటర్ హెడ్ తోటి వాటర్ ఫ్లో అవుతుంది తర్వాత పెన్స్టో యొక్క థిక్నెస్ పైప్ యొక్క థిక్నెస్ ఎంత ఇచ్చాడు సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎం ఇచ్చాడు అయితే ద టెన్జైల్ స్ట్రెస్ ఇన్ ద పైప్ సో ఈ వాటర్ కారణంగా సో ఇక్కడ క్రాస్ సెక్షన్ దించాను చూడండి ఈ వాటర్ ఏంది ఫ్లో అవుతున్నప్పుడు ప్రెషర్ ఎగ్జాట్ చేస్తుంది రైట్ ఈ ప్రెషర్ ఎగ్జాట్ చేస్తుంది కారణంగా ఈ యొక్క క్రాస్ సెక్షన్ పైప్ యొక్క క్రాస్ సెక్షన్లో టెన్సైల్ స్ట్రెస్ ప్రొడ్యూస్ అవుతాయి సో అది ఎంత అని అడుగుతుండు సో ఇప్పుడు ఏంది పీఈ్ ఈక్వల్ టు రో జీహెచ్ సో మనం ఏం చేస్తున్నాము ఈ మనకి వాటర్ అనేది ఎంత హై హెడ్ తోటి ఫ్లో అవుతుంది అని హండ్రెడ్ మీటర్ హెడ్తో ఫ్లో అవుతుంది కదా సో మీ ఇచ్చిన హైట్ని మనం ప్రెషర్లో కన్వర్ట్ చేస్తున్నాం సో చేస్తే రోజు ఏ సబ్చూట్ చేస్తే మనకి నైన్ ఎయిటీ వన్ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ త్రీ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అంటే సో వాటర్ అనేది ఇంత ప్రెషర్ తోటి ఫ్లో అవుతుంది అన్నమాట ఓకే ఇప్పుడు టెన్సా స్ట్రెస్ ఇన్ ద పైప్ ఇక్కడ చూడండి క్రాస్ సెక్షన్లో ఇప్పుడు ప్రెషర్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా ఎంత వచ్చింది నైన్ ఎయిటీ వన్ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ త్రీ పాస్కల్ వచ్చింది అంటే ఇంత ప్రెషర్ అనేది వాటర్ అనేది ఇంత ప్రెషర్ అనేది మెటీరియల్ పైన ఎగ్జర్ట్ చేస్తుంది పెన్స్టాక్ పైన దానివల్ల ఏమవుతుంది ఈ క్రాస్ సెక్షన్ ఈ రౌండ్ క్రాస్ సెక్షన్ కన్నా స్ట్రెస్సెస్ డెవలప్ అవుతాయి రైట్ సో ఆ స్ట్రెస్ని మనం ఏమంటాం హూప్ స్ట్రెస్సెస్ అంటాం రైట్ హూప్ స్ట్రెస్సెస్ ఎస్ఓఎంలో మనకి హూప్ స్ట్రెస్సెస్ లాంగిట్యూటర్ స్ట్రెస్సెస్ చదువుతాం రైట్ హూప్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఫామ్లో మనకి పీడీ బై టూ టీ వస్తుంది డి అంటే డయామీటర్ టీ అంటే థిక్నెస్ సో ఆ విధంగా పీ అనేది ఇప్పుడే క్యాలకులేషము ఎంత ప్రెషర్ ఎగ్జాట్ చేస్తుందని సో డయామీటర్ టూ థిక్నెస్ మనకి మిటర్లో ఎంఎంలో ఇచ్చాడు మిటర్లో కన్వర్ట్ చేసి సాల్వ్ చేస్తే మనకి ఎంత ప్రెషర్ Uh, tensile stress produced 130.8 mega Pascal. So, option B is the correct answer. So, next question the standard atmospheric pressure is 760 mm of mercury at a certain location the barometer reads 7 710 mm 7.10 710 mm of mercury Okay, at this place.

అట్ ఏ లొకేషన్ సటన్ లొకేషన్ బ్యారోమీటర్ రీడ్స్ సెవెన్ టెన్ ఎంఎం ఆఫ్ మర్క్యూరీ అంటే బ్యారోమీటర్ ఏం చేస్తుంది అక్కడ ఉన్న లోకల్ అడ్మాస్ఫిర్ ప్రెజర్ని మెజర్ చేస్తుంది అంటే లోకల్ మే అడ్మాస్ఫిర్ ప్రెజర్ ఎంత ఉన్నాడు ఇప్పుడు సెవెన్ టెన్ ఎంఎం ఆఫ్ మర్క్యూరీ ఓకే మళ్ళీ ఇక్కడ చూడండి అట్ దిస్ ప్లేస్ అండ్ అబ్సల్యూట్ ప్రెజర్ ఆఫ్ త్రీ సిక్స్టీ ఎంఎం ఆఫ్ మెజర్ అంటే అదే లొకేషన్లో మనం ఏం చేసినాం అబ్సల్యూట్ ప్రెజర్ని కనుక్కున్నాం త్రీ సిక్స్టీ ఎంఎం ఆఫ్ అబ్సల్యూట్ ప్రెజర్ని అక్కడ కనుక్కున్నాము కనుక్కుంటే ఇప్పుడు ఏమంటుండు ఏదైతే అబ్సల్యూట్ ప్రెషర్లో త్రీ ఎంఎం కనుక్కున్నామో దాన్ని గేజ్ ప్రెషర్లో చెప్పమంటుండు అంతే ఇప్పుడు మనకి తెలుసు అబ్సల్యూట్ ప్రెషర్ ఇజ్ ఈక్వల్ టు అట్మాస్ఫియర్ ప్రెషర్ ప్లస్ గేజ్ ప్రెజర్ అని తెలుసు సో మనకి గేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ త్రీ ఎంఎం గేజ్ ప్రెషర్లో అడిగాడు కాబట్టి గేజ్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు అబ్సల్యూట్ మైనస్ అట్మాస్ఫియర్ ప్రెషర్ ఓకే Absolute pressure, absolute entha entha echadu 360 mm echadu 360 minus atmospheric pressure entha manak barometer to 710 and So, solve jase manak enthaosun gauge pressure minus 350 mm of mercury. So, option B is the correct answer. So, next question U tube manometers are employed to measure the pressure of which type of fluids. సో లిక్విడ్ అండ్ గ్యాసెస్ సో ఇక్కడ చూడండి యూట్యూబ్ మ్యానోమీటర్ బోత్ యూట్యూబ్ మ్యానోమీటర్ ఏంటంటే బోత్ లిక్విడ్కి గ్యాసెస్కి లిక్విడ్ గ్యాస్ యూజ్డ్ యాజ్ ఎ వర్కింగ్ ఫ్లూడ్ ఉన్నప్పుడు యూట్యూబ్ మేనోమీటర్ యూజ్ చేస్తాం రెండు రెండు రెండుటికి అయితే ఇన్వర్టెడ్ ఇన్ ఇన్వర్టెడ్ యూట్యూబ్ కెనాట్ యూజ్ ఫర్ గ్యాస్ యాజ్ ఏ వర్కింగ్ ఫ్లూడ్ సో గ్యాస్ అనేది వర్కింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఇన్వర్టెడ్ యూట్యూబ్ మ్యానోమీటర్ యూజ్ చేయము సో అదే చెప్తుండ్రు సో ఇక్కడ యూట్యూబ్ మ్యానోమీటర్ అన్నాడు కాబట్టి బోత్ లిక్విడ్ అండ్ గ్యాస్ ఆప్షన్స్ ఈజీ కరెక్ట్ ఆన్సర్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ జాయిన్ ది టెలిగ్రామ్ గ్రూప్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్